ఇప్పటిక సిఎల్పి సమావేశం జరిగి ముఖ్యమంత్రి ఎంపీ దగ్గర మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికి ఇంక ఇవాళ సిఎల్పి సమావేశం జరుగుతున్నట్టు చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్లో అవి తప్పదు. కాంగ్రెస్లో ఒకరికంటే ఎక్కువ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎప్పుడూ ఉంటారు. ప్రాంతీయ పార్టీలు వేరు. ప్రాంతీయ పార్టీలకు ఏంటంటే ఒకడే నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు అతని కాదని ఎవరు అయ్యే అవకాశం ఉండదు. చంద్రబాబు ప్రభావం ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు ప్రభావం కాదు, కానీ ఒక విషయం మాట్లాడుకోవాలి మనం. నిన్న నుంచి కాంగ్రెస్ గెలుస్తుందన్న దగ్గర నుంచి ఒక ప్రచారం మొదలైంది. ఏమిటి అంటే ఇదేదో చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూట్ చేసినాడు కాంగ్రెస్ గెలుపుకొని అనేది. చంద్రబాబు నాయుడు కాంట్రిబ్యూషన్ కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ ఆయన పార్టీ కాంట్రిబ్యూషన్ కానీ తెలంగాణలో ఏమి లేదు నిల్. ఎందుకంటే తెలంగాణలో అసలు పోటీ చేయకుండా వెళ్ళిపోయిన పార్టీ అది. తెలంగాణలో ఆ పార్టీ ఏమి లేదు ఇప్పుడు. అయితే ఇంకో మాట ఏమనొచ్చు అనంటే మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆ కేసుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్కు పంపినప్పుడు హైదరాబాద్లో కొంతమంది రోడ్ల మీదకి వచ్చి అరిచి గొడవ చేసి ఏదో నినాదాలు చేసి సమావేశాలు పెట్టుకొని ఇది చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా నిలబడి ఏదో ఈసారి ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఓడిస్తారు అనే ఒక మాట మాట్లాడినారు. మీరు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కలనే వాళ్ళు ఉండేది. హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా బీఆర్ఎస్ఏ బాగా సీట్లు సంపాదించారు. 18 సీట్లు వచ్చినాయి. రెండోది హైదరాబాద్లో ఓటింగ్ సరళి మీరు చూసినట్టయితే వాళ్ళు ఎవరు ఓట్లేయలేదు. వాళ్ళంతా వచ్చి ఓఆర్ఆర్ రోడ్ల మీద నిలబడి చంద్రబాబు కోసం నినాదాలు చేసి వెళ్ళిన వాళ్ళే తప్ప ఎన్నికలు వచ్చేసరికి సీరియస్గా ఒకళ్ళని ఎన్నుకోవాలి వాళ్ళని ఓడించాలి అనే ఇది ఉన్నవాళ్ళు కాదనేది క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇక్కడ ఎన్నికల ఫలితాల మీద చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ ప్రభావం కానీ ఏమి లేవు. రెండవది ఇక్కడ ఫలితాలు రాగానే ఈ ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంటుంది. ఇంకో 3-4 మాసాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి, దీని ప్రభావం అక్కడ ఉంటుంది అనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటున్నారంటే కర్ణాటకలో వచ్చిన ఫలితాల ప్రభావం తెలంగాణ మీద పడింది కాబట్టి తెలంగాణ వచ్చిన ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం వల్ల కాదు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో 2 పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ చేసిన పొరపాట్ల కారణంగా, తప్పుల కారణంగా, జనం విసిగి వేసారిపోయిన కారణంగా ఇక్కడ మార్పు వచ్చింది. కానీ కర్ణాటక కాంగ్రెస్ ప్రభావం ఏం కాదు. కర్ణాటక నుంచి నాయకులు వచ్చి ఇక్కడ తిరిగిపోవచ్చు, వాళ్ళు ఎన్నికల ప్రసంగాలు చేసిపోవచ్చు, కానీ ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం ఇక్కడ ఉన్నదనేది కరెక్ట్ కాదు. ఇక్కడ పరిస్థితుల కారణం ఇక్కడ ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పరిస్థితులు ఉంటాయి అక్కడిది ఉంటుంది. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా తీసుకుందాం ఏం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు కూడా బలమైన రాజకీయ పక్షాలు తెలంగాణలో. ఆ రెండు రాజకీయ పక్షాలు కూడా పోటీ చేసినవి. మీరు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు వచ్చినాయి, ఎంఐఎంకి 7 స్థానాలు వచ్చినాయి, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి మీరు. ఇప్పుడు ఇక్కడిది ఇదే ఫలితం అక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది అని మాట్లాడే వాళ్ళకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 0. 2014లో రాష్ట్రం విడగొట్టిన తర్వాత నుంచి జరిగిన ఎన్నికల్లో, 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాలే. డిపాజిట్లు కూడా పోయిన పరిస్థితి. రేపు 2024లో జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అంతకంటే గొప్పగా ఫలితాలు సాధిస్తానని ఎవరు అనుకోలేదు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులకే నమ్మకం లేదు. ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ నాయకులే మేమేదో 1-2 స్థానాలైనా సాధిస్తాం లేదా డిపాజిట్ తెచ్చుకోగలం అనే ఆశతో వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ కాంగ్రెస్ లేదు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా మనకు తెలుసు. మన 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం కూడా రాలేదు. తాన్నిట్లలో పోటీ చేసినా కూడా అంతకంటే గొప్పగా ఎదిగిందేం లేదు 4-4.5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో. ఇక మిగిలింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, వారి మిత్రుడు జనసేన. జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో మనం చూసినాం. వారు 8 స్థానాలు 9 స్థానాలు పోటీ చేస్తే ఒక్క స్థానాల్లో మాత్రమే డిపాజిట్ సాధించుకోగలిగినారు, మిగతా 3 స్థానాల్లో డిపాజిట్ పోయింది.
వారి ప్రధానంగా వారికి కలిసి ఉన్న తెలుగుదేశం పార్టీ అసలు తెలంగాణలో పోటీయే చేయలేదు. ఇట్లాంటి తెలుగుదేశం జనసేన పోయి ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తాయి? అసలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అక్కడ బోని చేసే పరిస్థితి కూడా లేనప్పుడు తెలంగాణతో ఎట్లా పోల్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ని ఎవరైనా కూడా? కాబట్టి ఇదేదో తెలంగాణ ఫలితాలు ఆంధ్రప్రదేశ్ మీద ఉంటాయి చూస్తున్నాను నేను నిన్నటి సోషల్ మీడియాలో కొన్ని చంద్రబాబు నాయుడు అనుకూల ఛానళ్లలో పెట్టే చర్చల్లో వీటిలో మాట్లాడుతున్నారు తెలంగాణలో ఈ ఫలితం వచ్చింది కాబట్టి ఇదే ఫలితం అక్కడ కూడా రిపీట్ అవుతుంది. అక్కడ రిపీట్ అయితే కాంగ్రెస్ గెలవాలి. మరి అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్ రావడానికి అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ కాంగ్రెస్ స్కీములు సిలబస్ వేరు ఎక్కడికక్కడ ఈ సిలబస్ వేరు ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉందనే దాని మీద ఉంటుంది. ఇప్పుడు మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో ఎందుకు గెలవలేదు? ఇక ఆ రాష్ట్ర పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్నది. రాజస్థాన్లో కాంగ్రెస్ ఉండేది, కాంగ్రెస్ని తీసేసి రెండు రాష్ట్రాలు తెచ్చారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉండేది, దాన్ని తీసేసి బీజేపీని తెచ్చారు. మధ్యప్రదేశ్లో నిలబెట్టుకుంది బీజేపీ. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఉంటే పరిస్థితుల్లో అక్కడ పరిపాలన, అక్కడ ముఖ్యమంత్రి కానీ, అక్కడ ప్రభుత్వం కానీ, అక్కడ మంత్రివర్గం కానీ చేస్తున్న పనులు, ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా మనం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే తెలంగాణ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఎప్పుడు లేవు. అది ఒక విష్ఫుల్ థింకింగ్ అంటారు. ఎవరైతే చంద్రబాబు నాయుడు పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల ఏమంటారు విధేయులుగా ఉండి, లేదా వాళ్ళ మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలని కంకణం కట్టుకున్నాయి కాబట్టి ఆ యాజమాన్యాలు, వాళ్ళు అట్లా మాట్లాడుతుండొచ్చు, అట్లా చేస్తుండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు పోలిక లేదు.